మీరు పాటలు రాస్తుంటారు అక్క, రాస్తుంటారు, పాడుతుంటారు. సో సడన్ ఈ మధ్య కాలంలో ఏదైనా పాట రాసిరా? నాయి బ్రహ్మల మీద ఒక పాట రాసి ఉంటే, అట్లనే సర్దార్ సర్వై పాపన్న పైన ఒక పాట రాసి ఉంటే, అంటే ఆల్రెడీ హుక్ లైన్ వేరే అన్న వాళ్ళు రాసిన పాట జ్యోతిబా పూలే గారి మీద, అది తీసుకొని నేను దాన్ని కాస్త డెవలప్ చేస్తూ రాసినాను. వీరుడు ధీరుడు రా పాపన్న విప్లవ యోధుడు రా, దండాలు పెడదామురా పాపన్న జయంతి చేద్దామురా, తాళ్ళు ఎక్కి తేనె లాంటి కళ్ళు తీసి కల్మషం లేకుండా పల్లె పల్లెకు వంచి, ఇట్లా ఉంటది. ఎటువంటి జాతిలో పుట్టినప్పటికీ ఆయన ఒక రాజు కాగలిగిండు, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది కాదు. మనం అందరినీ సమానంగా చూడాలి, అందరి కోసం అంటే ప్రజల కోసం మనం ఏదైనా చేయగాలి అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనేది కాదు, ఏదన్నా నువ్వు అందుకోవచ్చు అనే చెప్పనీకి ఆయన అంత అసమానుడు, ఆయన అంత ధీరుడు లేడు. సో అక్క మీరు రాసిన చాలా పాటలు రాసారు కదా, సో ఇంకేమైనా పాటలు మా కోసం? చిన్నప్పుడు అంటే 8th క్లాస్ ఉన్నప్పుడేమో అక్క నేర్పించిన పాటలు పాడుతున్నప్పుడు, ఇంకా కొత్త పాటలు పాడని సార్లు అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు రాసుకున్న పాట, నాకు ఏం తెలియదు, నిల్లు నాలెడ్జ్ నాకు వచ్చింది, నాకు అనిపించింది, నేను పాటకు రాసి పొద్దునెళ్ళి మా సార్కి వినిపించినాను, సారీ ఇది నేను రాసినాను అని. నువ్వు డైరెక్ట్ నువ్వు వేదిక మీద పాడేసి అన్నాడు. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా రాసుకున్న పాట, దేశానికే స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇదే ఇదే ఆగస్టు 15 అందాల రోజు, అందరికీ ఆనందమాయేను, ఊరి కొయ్యల ఉద్యమాలు ఆగిన రోజు, వీరుల స్మరణాలే ఇక మిగిలిన రోజు, ఆంగ్లేయులు దేశము వదిలి వెళ్ళిన రోజు, ఆకాశంలో త్రివర్ణమే ఎగిరిన రోజు, దేశానికే స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇదే ఇదే ఆగస్టు 15 అందాల రోజు, అందరికీ ఆనందమాయేను, మొట్టమొదటిసారిగా రాసుకున్న పాట. అట్లా మా అమ్మ కోసం కూడా రాసుకున్నాను. అమ్మకు దూరంగా కొద్ది రోజులు హాస్టల్లో చదువుకున్న టైంలో అమ్మ గుర్తొచ్చి, అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి రాసుకున్న పాట. అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా, జన్మనిచ్చినావే నీ రూపమిచ్చినావే, జన్మంత మొక్కిన చాలునా అమ్మ, నీ రుణం ఎట్లా తీర్చెనే అమ్మా, అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా, అమ్మాన కులాల పోసి జోల పాడినావే, అమ్మ అనే పిలుపులోనే అమృతముందమ్మ, అపరంజీవి నీవమ్మ జగతికి వెలుగు నిండు జాబిలి నీవమ్మ, జాలి గల్ల దేవతమ్మ ప్రేమకు చిరునామా నువ్వు, శాంతమూర్తివమ్మ ఆదర్శమూర్తివమ్మ, అమ్మ నువ్వు కన్న కలల బాటను బట్టానే, అమ్మ నువ్వు కన్న కలల బాటను బట్టానే, నీ ఆశీర్వాదం ఉన్న అవనైనా గెలవగలనే, అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా, అమ్మ నీ జ్ఞాపకాల వెలుగు నీడల్లో నీ క్షేమమే, అమ్మ క్షేమమే నీ క్షేమమే, అమ్మ క్షేమమే. ఈ పాట అమ్మ ముంగడ వాడిరా అక్క? అమ్మ ముందు వాడలేదు, ఒక సీడీలో వాడుంటి ఆడియో క్యాసెట్, అప్పుడు జర్నీలో చేస్తున్నప్పుడు ఒక్కసారి మాత్రం అమ్మ విన్నది. ఏమన్నారు అక్క అప్పుడు అమ్మ రియాక్షన్? అమ్మకి తెలీదు, అమ్మ కోసమే నేను రాసినాను కూడా తనకి తెలియదు, మేబీ తనకి అర్థమైందో కాలేదో, అంటే విను ఉంటది, నాకు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, అంటే బాగా రాసినవని మెచ్చుకోవడం కానీ అట్లా లేదు, కానీ తన కళ్ళల్లో నుంచి వాటర్ మాత్రం కనబడ్డాయి. మీరు పాడిన పాటకి అమ్మ నుంచి బాగా రెస్పాన్స్ ఉండే అన్నమాట. సో ఎలా ఉండబోతుంది అక్క నెక్స్ట్? అంటే ఏమైనా ప్లాన్ చేసిరా? అంటే ఈ మంత్ ప్లాన్ అని కాదు, కాకపోతే గదర్ అన్న ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఆయన మన కోసం ఆయన జీవితాన్ని ధారపోసిండు, ఆయన ఆశయాలు మిగిలి ఉన్నాయి, ఆయన పాటని పట్టుకొని ఆయన పాటని ఆయన బాటలు నడవాలనుకుంటున్నాను, ఆయన పాటతో ఆయన బాటలు నడవాలనుకుంటున్నాను. అట్లే మన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు,
ఒక అంబేద్కర్ గారు కావచ్చు, ఒక పూలే గారు కావచ్చు, ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఆశయాలు కూడా మోసుకెళ్లాలని అనుకుంటున్నాను. మీ నోట గద్దరన పాట అక్క. గద్దరన అనగానే అందరికి గుర్తుకొచ్చే పాట పొడుస్తున్న పొద్దు మీద. అవును అది ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉంటది కాదు. ఆ పాట విన్న ప్రతి ఒక్కరు నిద్రపోతున్నా సరే, జర ఏదో బాధలో ఉన్నా సరే, ఆయన పాట విన్న తర్వాత ఉలిక్కిపడి లేచి ఉత్తేజం వంతులై, అరే నేను ఎందుకు డల్ ఉండాలి, నేనేం ఎందుకు నేను ఏం చేయలేను, ఎందుకు ఈ బాధలోనే ఎందుకు ఉండిపోతా, ఈ సమస్య నేను ఎందుకు పరిష్కరించుకోలేను అన్నంత ఒక ఉత్తేజాన్ని రగిలిస్తుంది ఎప్పుడు కూడా. నరనరన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలే 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 హా హా హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, రాజరికం కత్తి మీద నెత్తుళ్ళ గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన గేయమా, మా పాలన అరరే మా పాలన మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఈ పాట గద్దరన వాడుతుంటే ఓ జోష్ వస్తుండే అక్క అప్పట్లో కదా. ఆయన లెజెండ్, ఆయన ఒక అద్భుతం. గద్దరన లేరనే వార్త విన్నప్పుడు అందరికి బాధే కదా నాన్న. ఆయన గద్దరన అంటే ఒక ఆయన కుటుంబ సభ్యులకు తండ్రి కాదు, అవును మా కళాకారులందరి తండ్రి ఆయన. ఈ రోజు ప్రతి కళాకారులో గద్దరన ఏదో ఒకటి కనబడుతుంది, ఆయన ఆటను, ఆయన పాట స్టైల్, ఏదో ఒకటి. అందరం ఆయన జిరాక్స్ బొమ్మలమే కాబట్టి బాధ ఉంటది. గద్దరనతో గడిపిన ఒక మధుర జ్ఞాపకం జ్ఞాపకం గద్దరన అనేక తెలంగాణ ఉద్యమ వేదికల మీద ఆయనకి బాగా నచ్చితే, ఆయనకి ఇష్టమైతే, అంటే వాళ్ళ ఆట కావచ్చు వాళ్ళ పాట కావచ్చు, అది నచ్చితే దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటాడు. అవును, ఇట్లా పట్టుకొని బిడ్డ అంటాడు. అట్లా ఎన్నో జ్ఞాపకాలు. తర్వాత మా అమ్మ చనిపోయినప్పుడు కూడా గద్దరన్న ఇంటికొచ్చి, మా ఇంటికొచ్చి మా నాన్నకు నాకు ధైర్యం ఇచ్చిండు, మా అక్కకి. అదొకటి. అది ఇంకంతే కాకుండా ఇప్పుడు ఈ ఇయర్ చనిపోయిండు, అంతకంటే 1 ఇయర్ బిఫోర్ 10 నెలల క్రితము గద్దరన్న గారి మీద, ఆయన ఆయన చేతుల మీదుగా జై బోలో తెలంగాణ అనేటువంటి ఒక అవార్డుని ఆయన చేతుల మీదుగా నాకు ఇచ్చిండ్రు, నేను అందుకున్నాను. అది నేను నా జీవితంలో నేను ఎన్నెన్న అవార్డులు గెలిచి ఉండొచ్చు, కానీ నాకు అన్నిటికంటే కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను ఒక గొప్ప ప్రశంసగా, ఒక గొప్ప, అది ఒక పెద్ద, ఒక అది పెద్ద అంటే గొప్ప అనుకుంటా అంటే అన్న చేతుల మీద, గద్దరన్న గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడమే నాకు అన్నిటికంటే గొప్ప. అది నాకు ఎప్పుడు నేను మర్చిపోలేను.